హాయ్ హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నదర్ వ్లాగ్. సో టైం ఇప్పుడే 5:30 అవుతుంది అనమాట. పొద్దు పొద్దున్నే ప్లెజెంట్గా ఉంది, బ్యూటిఫుల్ మార్నింగ్, మంచిగా ఉంది. యాక్చువల్లీ సమ్మర్లో చలి లేదు, అంత వేడి లేదు, ప్రాపర్గా ఉంది. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం గేర్ వేసుకున్నాం. అండ్ ఈసారి ఒక లొకేషన్ చెప్పారు మా ఫ్రెండ్స్, సజెస్ట్ చేస్తే వెళ్తున్నాం అన్నమాట. బేసిక్గా ఇది ఎప్పటి నుంచో ఇది నడుస్తుంది. ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ ముందు నుంచే ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచే కొంచెం ప్రాపర్గా రికగ్నిషన్ వస్తుంది. అండ్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ పిరమిడ్ అనమాట. ఇక్కడ మన కడతల్లో ఉంది. కడతల్ అంటే మన శ్రీశైలం వెళ్ళే దారిలో, అమన్గల్ వెళ్ళే దారిలో. ఇక్కడ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. మన ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది హార్డ్లీ. లెట్స్ సీ టుడే మన ఈ రైడ్ ఎలా అవుతుందో ఇవాళ. సో మన అంజిబ్రో ఇంకా మన సాయి ఆల్రెడీ ఇక్కడ బాలాపూర్లో ఉన్నారు. బాగుంది మార్నింగ్ లైట్స్ ఆన్ చేసుకొని మంచిగా వింటర్ సీజన్లో అల్టిమేట్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. నమస్తే. సో ఆల్రెడీ మనం ఆల్రెడీ ఎంతసేపు అయింది వచ్చి? అసలు అది ఏమైనా బండి అంటారా దాన్ని? ట్రాక్టర్ లాగా ఉంది అది. మన వాళ్ళు వచ్చేసారంట. సో ఇప్పుడే మన వాళ్ళు ఇక్కడ ఇద్దరు ఉన్నారు అనమాట. ఇంకా మీటింగ్ పాయింట్లో అక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక మన RS 200, వెనక బజాజ్ డామినార్, ముందు ఒక డామినార్, ఇంకో డామినార్, ఇంకో డామినార్, ఇంకో డామినార్. మొత్తం ఇవాళ నాకు తెలిసి 7-8 వస్తారు అనుకుంటా. వచ్చి సో ఇవాళ దాని ఆ స్పెషాలిటీ ఏంటో చూపిస్తాను. ఇవాళ బైక్ది మొత్తం ట్యూన్డ్ బైక్ అనమాట. అది ఫాస్టెస్ట్ డామినార్ అది. చూద్దాం, ఇవాళ దాని రివ్యూ కూడా చేస్తాను. సో ఇదే అనమాట మన ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు. చాలాసార్లు ఇప్పటికి 100 సార్లు చూసి ఉంటారు. ఇట్ ఫీల్స్ సో గుడ్ యునో, మార్నింగ్ సన్ రైజ్ కాకుండానే మనం బయట స్టార్ట్ అయిపోయినాం అనుకోండి, సూపర్ ఉంటుంది. సన్ రైజ్ కాకుండానే మనం రైడ్ చేస్తుంటే చాలా బాగనిపిస్తుంది. సో మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ముందు HQ పెట్రోల్ పంప్ ఉంటుంది కదా, రైట్ సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ పోతుంది, అది అన్నమాట మీటింగ్ పాయింట్. ఫైవ్ 5:30 అంటే 6 అనుకున్నా, అదే అయింది. హాయ్ బ్రో, నైస్ టు మీట్ యూ. గుణశేఖర్ కదా, నువ్వే కదా? హాయ్ బ్రో. అచ్చా మీరేనా? ఓకే. నమస్తే నమస్తే నమస్తే. అచ్చా నువ్వు మళ్ళీ మళ్ళీ ఆల్మోస్ట్ ఇంక వచ్చేసామన్నమాట. సో ఇవాళ ఒక వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్మోస్ట్ 7 డామినార్స్, 1 ఎంటార్క్ అనమాట. ఇక సో ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ ఉందన్నమాట లొకేషన్. స్టార్ట్ అయిదాం. సో ఇది అనమాట ఇవాళ లైనప్. 1, 2, 3, 4, 5 డామినార్స్ వెనకాల ఇంకా ఒకటి వస్తుంది. ఆల్మోస్ట్ 7 బైక్స్ ఉన్నాయి. మంచిగా ఉంది, ఆరామ్సే వచ్చిందా. సో ఇదే అనమాట, స్ట్రైట్ పోతే శ్రీశైలం హైవే ఇది, అమన్గల్ హైవే. ఇక్కడ నుంచి అమన్గల్ ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. మన లొకేషన్ కడతాల్ పిరమిడ్ వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. మన డామినార్ గ్యాంగ్ ముందు జప్ జప్ అని వెళ్ళిపోయింది. మన ఈ బ్రో ఇవాళ ఫస్ట్ టైం అనమాట మనతో రైడ్కి వచ్చాడు, టీవీఎస్ ఎంటార్క్. సో ఈయనకి నేను కంపెనీ ఇస్తున్నాను. వీళ్ళకి మెల్లగా ఓన్రా అని చెప్పినాను, జమ్ జమ్ అని వదనే ఉన్నారు. సో గైస్ ఇప్పుడే సన్ రైజ్ అయిందనమాట, కానీ అంతా మబ్బులు మబ్బులు ఉన్నాయి. ఇవాళ ఎందుకో కొంచెం క్లౌడీగానే ఉంది క్లైమేట్.
బాగుంది రోడ్ యాక్చువల్లీ శ్రీశైలం చాలా రోజులైంది నేను వచ్చి, రోడ్డు బాగా వేసారు. మనం ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట, ఒక కాఫీ బ్రేక్ కోసం ఆగినాము. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ ఉందన్నమాట లొకేషన్. సో ఎప్పుడో చాలా రోజుల తర్వాత వచ్చాయన్నమాట. హైవే మొత్తం చాలా నీట్గా అయిపోయింది. ఇంతవరకు మనం డామినార్ పైన ఎప్పుడు శ్రీశైలం పోలేదు, అది కూడా సూన్ ప్లాన్ చేద్దాం ఈ సమ్మర్ అయిపోయాక. ఒకప్పుడు రోడ్ ఇలా ఉండేది కాదు, చాలా గలీజ్గా ఉండేది, ఇప్పుడు యాక్చువల్లీ మంచిగా అయింది. సో ఇప్పుడే కడతాల్ నుంచి ఇందాక యాక్చువల్లీ గోపురం ఆగిపోయింది అనమాట. కడతాల్ ఎంటర్ కాగానే సెకండ్ లెఫ్ట్ వస్తుంది, కమాన్ కనిపిస్తుంది, ఇలా స్ట్రైట్ వెళ్తూ ఉండాలి. నాకు తెలిసి ఒక ఫస్ట్ మోటో బ్లాగ్ ఈ ప్లేస్కి మనమే అనుకుంటాం. యూట్యూబ్లో అసలు నాకు ఏం ఒక్కటి కూడా కనిపించలేదు. నాకు ఈ బైకర్ మొన్ననే కేరళ కంప్లీట్ చేసుకొని వచ్చాడు అనమాట. సో ఈయన కూడా చాలాసార్లు సోలోగా వెళ్ళిండు అనమాట, బాగానే స్టేట్స్ కవర్ చేసిండు సోలోగా వెళ్ళి. సోలో అడ్వాంటేజ్ సోలోకి ఉంటాయి, గ్రూప్ అడ్వాంటేజ్ గ్రూప్ ఉంటాయి తెలుసా. ఇది సోలో ఎప్పుడైనా వెళ్ళండి, ఆ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ అనిపిస్తుంది అండ్ గ్రూప్ కూడా బాగా అనిపిస్తుంది. గ్రూప్ లాంగ్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, షార్ట్ అంటే ప్రాబ్లమే లేదు కానీ. సో ఇదే అన్నమాట ఎంట్రన్స్. దూరం నుంచే పిరమిడ్ బాగా అనిపిస్తుంది, బాగానే పెద్దగా ఉంది యాక్చువల్లీ. సైలెన్స్ జోన్, ఆబ్వియస్లీ ఇది ఒక మెడిటేషన్ సెంటర్ కదా, పీస్ఫుల్గానే ఉంటుంది అంత ఏరియా. సో అండ్ ఫస్ట్ టైం మనం ఒక పిరమిడ్ చూస్తున్నాం. ఇంకా చాలా కడుతున్నారు యాక్చువల్లీ, ఇది చాలా ల్యాండ్ ఇష్యూస్ అయ్యింది అన్నమాట. దర్ 8 గైస్ అక్కడ నోట్ డౌన్ చేసుకుంటున్నట్టున్నారు. రూమ్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ చాలామంది ఇక్కడ 1-2 డేస్ 1 మంత్ ఇట్లా కోర్సెస్ ఉంటాయన్నమాట ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడికి వస్తారు, ప్రశాంతత కోసం యాక్చువల్లీ ఇక్కడికి వస్తారు. ఇదే అనమాట పిరమిడ్, మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఇప్పుడే వచ్చామన్నమాట లొకేషన్కి. స్టార్ట్ అయింది వీళ్ళ ఫోటోషూట్లు, మొత్తం మొత్తం ఫోటోషూట్గా అయిపోయింది ఇక్కడ అంతా. ఎంతమంది అయ్యా ఫోటోగ్రాఫర్లు, ఎంత 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 తీసుకోలేదు మీకు, మనం వచ్చిందే పీస్ కోసం కదా. సో ఇప్పుడు ఫోటోషూట్ అయితే అయిపోయింది అనమాట. వెనకాల చూసారు కదా పిరమిడ్, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటి సంగతి. సో ఇదే అనమాట ఎంట్రన్స్.
చలి గట్టిగా మాట్లాడడానికి లేదు. చిన్న లిఫ్ట్ కూడా ఉన్నాయి. సో గైస్, యాక్చువల్లీ చాలామంది ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నారు అనమాట, అందుకే మెల్లమెల్లగా మాట్లాడుతున్నా. సో గైస్, ఇప్పుడే లోపల విజిట్ చేసాం, చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్ ఉందన్నమాట. ఒక కరెక్ట్ 5-10 మినిట్స్ మెడిటేట్ చేసినాం కానీ చాలా బాగుండే. సో గైస్, ఇవే అన్నమాట రూమ్స్, ఎవరైనా ఇక్కడ వచ్చి స్టే చేయొచ్చు, వచ్చి మెడిటేట్ చేసుకోవచ్చు సిటీ నుంచి దూరంగా. ఇక టూ డేస్ మీకు ప్రశాంతంగా మీరు మెడిటేట్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్ ప్లేస్. లోపల చాలా బాగుండే అన్నమాట, లోపల చాలా బాగుండే అన్నమాట. ఎంత ప్లెజెంట్గా అంటే ఎంత పీస్ఫుల్, ఎంత కామ్ అంటే ఇలాంటివి ఎప్పుడు చేయలే కదా. అంత పెద్ద పిరమిడ్లో జస్ట్ 10 నిమిషాలే అనుకుంటా ఉన్నది. ఇట్ వాస్ యాక్చువల్లీ సూపర్ ఉండే. ఇదే అన్నమాట ఏరియా అంతా, చాలా ఎన్నో ఎకరాల్లో ఇది ఉంది అన్నమాట ఈ ప్రాజెక్ట్. చాలా బాగుంది, పిత్రాజీ వాళ్ళ ట్రస్ట్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ పిరమిడ్ అంట. సో చూడాలి. సో గైస్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి బయలుదేరినాం. ఆ లొకేషన్ నుంచి జస్ట్ ఇంకొక 10 కిలోమీటర్స్లో ఒక ఫుడ్ ల్యాండ్ అనే ఒక ఫుడ్ ప్లేస్ ఉంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళా బ్యాక్ టు హైదరాబాద్. సో ఎలక్షన్స్ కదా నెక్స్ట్ మంత్, ఫుల్ చెకింగ్ అవుతుంది అసలు.
ఇది ఫేమస్ అన్నమాట మైసగాండి. మనం ఇప్పుడు ఏసీ ట్యూన్డ్ పాట్రానిక్స్ డామినార్ నడుపుతున్నాం అన్నమాట. ఇందులో చాలా పవర్ ఉంటుంది అన్నమాట. బ్రేక్స్ కూడా చాలా దారుణంగా పనిచేస్తాయి, సూపర్ స్మూత్ రెస్పాన్స్ ఉంటుంది. సో అది ఈ వీక్కి, ఈ మంత్కి దిస్ ఈస్ ద వీడియో. బై బై, టేక్ కేర్, ఫిర్ మిలెంగే.